ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. ఎవరిది అంటే పీడిఎఫ్ అనేటువంటి సంస్థ అధ్యాయం దారుణంగా ముగిసింది పాపం. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకున్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టులలో కమ్యూనిస్టుల అనుబంధ సంస్థ పీడిఎఫ్ అయినా పార్టీ చెప్పినట్టు ఉద్యోగ సంఘాలు నడిచేవాళ్ళు. ఇప్పుడు ఉద్యోగ సంఘాల్లో నాయకులు మాత్రం పార్టీ మాట వింటున్నారు, కానీ పార్టీ చెప్పినట్టు చేయట్లేదు వాళ్ళు. వీళ్ళు స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నారు, జస్ట్ పార్టీ మీటింగులకు వస్తారు అంతవరకు. అలాంటి ఉద్యోగ సంఘాలు తమ మాటింటలేదని రాసిచ్చేశారు తెలుగుదేశం పార్టీకి, లేదంటే రాజకీయ ఎజెండానే ఆ కాన్సెప్ట్ అనాలా. ఏదైనా సరే, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా, అంతకుముందు కూడా కలిసి ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈ పీడిఎఫ్ అనేటువంటి ఉద్యోగ సంఘం వాస్తవంగా ఒక విద్యార్థి దశలో ఉద్యమాలతో ప్రారంభించి ఆ తర్వాత వాళ్ళు చదువుల తర్వాత ఉపాధ్యాయులయ్యి లేదంటే కనుక ఉద్యోగులయ్యి ఈ సంస్థలో తమ ఆ భావజాలం నుంచి వచ్చారు కాబట్టి ఈ సంస్థలో ఉంటూ వచ్చారు. కమ్యూనిస్టు అనుబంధ భావజాలికలు, సిపిఐ అనుబంధ భావజాలికలు. చివరికి నిన్న జరిగిన ఎన్నికల్లో ఏంటంటే కమ్యూనిస్టులు తెలుగుదేశం పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు పీడిఎఫ్ పోటీ చేయకుండా ఉంటే పోయేదిగా చేసింది. తెలుగుదేశం పార్టీకి విజయం ఇస్తామని చెప్పేసి అంటే పీడిఎఫ్ మద్దతు తెలుగుదేశం పార్టీకి అని ప్రకటించారు ఇద్దరు కలిసి. ఎక్కడైనా పీడిఎఫ్ కంటే, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం ఓటు బీజేపీకి టర్న్ అవ్వదు, బీజేపీ ఓటు తెలుగుదేశానికి టర్న్ అవుతుంది. అదే సందర్భంలో కమ్యూనిస్టులతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే కమ్యూనిస్టుల ఓటు తెలుగుదేశానికి టర్న్ అవుతుంది, కానీ తెలుగుదేశం ఓటు కమ్యూనిస్టులకి టర్న్ కాదు. ఇక్కడ కూడా చూడండి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో పీడిఎఫ్ వాళ్ళేమో ఓడిపోయారు, అక్కడ వైసీపీ గెలుచుకుంది, ఆ రెండు పోయినాయి. ఇక్కడ గ్రాడ్యుయేట్స్ దాంట్లోనేమో పీడిఎఫ్ ఓట్లు తెలుగుదేశానికి పడ్డాయి, తెలుగుదేశం ఓట్లు పీడిఎఫ్కి పడలా అయిపోయింది. ఇప్పుడు 5-5 పీడిఎఫ్కి, 5లో 4 గెలవగలిగినటువంటి పీడిఎఫ్, ఇవాళ ఉన్న ఈ వ్యతిరేకతతో 5-5 గెలవగలిగినటువంటి పీడిఎఫ్ 5-5 కోల్పోయి అసలు శాసన మండలిలో ఉనికి లేకుండా పోయింది. సిపిఐ తెలుగుదేశంతో పొత్తు పీడిఎఫ్ని బలి తీసుకుంది.